हाई अंडी, वेलकम बैक टू मई चानल लावण्यास् किचन अंड व्लॉग्स। సమ్మర్ స్పెషల్ కోకోనట్ జ్యూస్తో మేము ముందుకు వచ్చేసానండి. సమ్మర్ స్టార్ట్ అయిందంటే మనం ఎక్కువ బయట కూల్ డ్రింక్స్కి ఇంపార్టెంట్ ఇస్తాం కదా, అలా కాకుండా ఈ సమ్మర్లో సేమ్ ఇలా కోకోనట్ జ్యూస్ ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇంకా అలాగే చేసుకుని తాగాలనిపిస్తుంది మనకి. ఇక్కడైతే నేను ఒక 3 కొబ్బరి బొండాలు ఇలా బాటిల్లో ఫిల్ చేసుకుని తెచ్చుకున్నాను. అలాగే ఒక కొబ్బరి బొండంలో ఉన్న ఇలా లేతగా ఉండే కొబ్బరిని తీసుకుని సపరేట్గా బాక్స్లో తెచ్చుకున్నానండి నీట్గా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ కోకోనట్ వాటర్ని అంతా యాడ్ వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఈ కొబ్బరి ఉంది కదండి, ఈ కొబ్బరిని లేతగా ఉండేలానే చూసుకోండి, ముదిరిది వేస్తే టేస్ట్ బాగోదు. ఈ కొబ్బరి అంతా కూడా ఆ కొబ్బరి వాటర్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు జస్ట్ ఇలా పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలండి, ఎక్కువ కాదు, జస్ట్ ఇలా చేత్తో పెంచి వేస్తే చాలు. ఇలా ఒక 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను, అలాగే ఒక 10 ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మిక్సీ పెట్టేసుకోవాలండి మనం, అలా ఆపకుండా. లేతది కొబ్బరి కాబట్టి త్వరగానే అయిపోతుంది, ముదిరిది మాత్రం వేయకూడదండి, లేతది వేస్తేనే ఈ జ్యూస్కి టేస్ట్ వస్తుంది. మీరు వీడియో చూస్తూ లైక్ కూడా చేయండి. ఇలా మిక్సీ ఆపేసుకుని కిందకి దించేసుకున్నానండి జ్యూస్ని. చూసారు కదండి, పర్ఫెక్ట్గా జ్యూస్ రెడీ అయిపోయింది. నేనైతే ఒక 10 మినిట్స్ ముందు ఒక 2 స్పూన్ సబ్జాలు నానబెట్టుకున్నాను మంచినీళ్ళల్లో. ఇప్పుడు ఆ వాటర్తో పాటు యాడ్ చేసేసుకుంటున్నానండి. యాడ్ చేసేసుకుని జస్ట్ ఒక్కసారి స్పూన్తో ఇలా కలుపుకుందాం. ఒకసారి అలా కలిపేసుకుని ఇంకా గ్లాస్లోకి మనం పోసేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా సింపుల్గా ఇలా కోకోనట్ జ్యూస్ని ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది టేస్ట్. అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి ఈ జ్యూస్ అంటే. సమ్మర్ స్పెషల్ కోకోనట్ జ్యూస్ సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదండి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.